ప్రార్థం చేసుకుందామండి మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్నతండ్రి ఘనమైన మీ నామమునకు స్థుతి చెల్లిస్తున్నాం ఈ పగటివేళ విలువైన మీ నామమును బట్టి లేఖనములందు వ్రాయబడిన మహాజ్ఞాన సంగతులను అర్థం చేసుకున్నటకు అనేకులకు తెలియచేయుటకు మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకొనుటకై మాకు సహాయం చేయండి ప్రపంచమంతా మీ కోపాగ్నికి బలవుతున్న ఈ కాలంలో పశ్చాత్తప్తులమై మీ చిత్తమును గ్రహించి దాని ప్రకారము నడిచి మీ ఇష్టాన్ని చూరగొని మీరున్న లోకానికి అర్హత పొందే మంచి పిల్లలుగా ఉంచమని ఈ వాక్యములు ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మనోనేత్రం వెలిగించి వారి హృదయములలో వాక్యము నింపమని వాక్య ప్రకారం బ్రతికే శక్తి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వర్లరా మీరంతా క్షేమముగా ఉన్నారు అని తండ్రి అయిన దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను ప్రపంచమంతా కరోనా పరిస్థితులలో కరోనా వలన భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఈ కాలంలో ఈ విధంగా వాక్యంతో మీ ముందుకు రావడం మనమంతా కలిసి లేఖనాలను పరిశోధించడం దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ధన్యతగా మనమంతా భావించాలి ప్రిలరా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను అదేమిటంటే కరోనా కాలంలో కరుణామయుని ఆగమనమా కరోనా కాలంలో కరుణామయుని ఆగమనమా ప్రిలర కరుణామయుడు అనగానే మెస్సయ్య రక్షకుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఆగమనము ఈ కరోనా సంభవించిన కాలంలో జరుగుతుందా అన్నది మనం ఎంచుకున్న ఈ టైటిల్లోని సారం ఎందుకు ఈ టైటిల్తో ఈ వాక్యాన్ని ముందుకు తీసుకురావలసి వచ్చింది అంటే ఇటీవల కాలంలో అనేక దేశాలు కరోనా బారిన పడి నిజంగా విలవెలలాడిపోతున్న సంగతి మీకు తెలుసు మరి మేము చాలా జ్ఞానలో గొప్పవాళ్ళము అని చెప్పుకున్న శాస్త్రవేత్తలు జబ్బలు చరిచి బొబ్బలు పెట్టిన శాస్త్రవేత్తలు చేతులు ఎత్తేసరేమీ చేయలేక అగ్రదేశం అమెరికాలో ఇప్పటికే నలభై వేలకు దగ్గరగా మృతులు రావడం అనేది ఆందోళన కలిగించే ఒక భయంకరమైన నిజం ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా స్పందిస్తూ ఉంది వాళ్ళు చేష్టలుడికి చూస్తున్నారు ఏమి చేయలేని చేతగాని పరిస్థితుల్లోనికి వాళ్ళంతా వెళ్ళిపోయారు మరి ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ దేశానికి చెందిన హెల్త్ మినిస్టర్ ఆయన పేరు యాకోవ్ లిడ్జ్మెన్ యాకోవ్ లిడ్జ్మెన్ ఒక ప్రకటన చేశాడు అదేమిటంటే ఈ కరోనా బారి నుంచి కాపాడేది మెస్సయ్య మాత్రమే ఆ మెస్సయ్య ఇదిగో వచ్చేసాడు ఈ నెలలోనే మన ముందుకు వస్తాడు అని ఆయన ప్రకటించాడు మెస్సయ్య వచ్చేస్తున్నాడు ఏప్రిల్ నెలలో మన ముందుకు వస్తాడు అని ఒక దేశానికి చెందిన అత్యున్నతమైన గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రిలర మెస్సయ్య వచ్చేస్తున్నాడు అని అంటే చాలామంది రెండవ రాకడలో యేసుక్రీస్తు వస్తున్నాడని ముందుగా ప్రకటించారు రెండవ రాకడ ఇదిగో వచ్చేసింది అదిగో వచ్చేసిందని చాలా కాలం నుంచి చెప్తున్నారు అయితే ఈ యాకబ్ లిడ్జ్మెన్ అనేటువంటి హెల్త్ మినిస్టర్ ఏసుక్రీస్తు రెండవరా అక్కడను ఉద్దేశించి ఈ మాట చెప్పలేదు నిజం చెప్పాలంటే ఈ యూదులు ఉన్నారే అంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్నది ప్రస్తుతం యూదులు ఇజ్రాయలీలు పన్నెండు గోత్రాల వారైనా దేవుని శాపం వలన అనేక మంది అనేక గోత్రాలు అంతరించిపోయాయి ఎక్కడో కొద్దిగా శేషం చాలా తక్కువ మంది మిగతా గోత్రాల వాళ్ళు కనబడొచ్చేమో కానీ ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయీలలో ఇప్పుడు ఉన్నది ఎవరు అంటే యూదులు మాత్రమే ఉన్నారు ఈ యూదులు యేసుక్రీస్తుని మెస్సయగా అంగీకరించలేదు యేసుక్రీస్తుని మెస్సయగా అంగీకరించలేదు యేసుక్రీస్తు రక్షకుడు అంటే వాళ్ళు నమ్మరు చాలా విచిత్రంగా ఉంది కదా యేసుక్రీస్తు ఎవరు అంటే ఆ యూదులలో పుట్టినవాడే ఆయన యోధాగోత్రంలో పుట్టినవాడే యూదుడు ఆయన గోత్రానికి చెందిన దావీదు వంశంలో పుట్టిన దావీదుకు నీతి చిగురుగా పిలవబడినవాడే యేసుక్రీస్తు తమ స్వజనుడైన లేదా తమ స్వజనులలో పుట్టిన యేసుక్రీస్తుని యూదులు నమ్మలేదా అంటే నమ్మలేదు రెండు వేల అవుతుంది ఆయన భూమి మీదకొచ్చి లోకం ఆయనను మెస్సయ్యగా రక్షకుడిగా అంగీకరించి ఆయన రాకడ మొదటి రాకడ జరిగింది మనుషులందరి పాపాల కొరకు ఆయన రక్తం చెందించాడు అనేకులను తన మాటలతో ప్రభావితం చేశాడు ఈరోజు ప్రపంచంలో ఎందరో మేధావులు ఎందరో తత్వవేత్తలు ఎందరో రాజకీయవేత్తలు ఎందరో గొప్ప నాయకులు యేసుక్రీస్తు మాటలకు ప్రభావితమై ఆయనకు దాసోహమయ్యారు పాదక్రాంతమయ్యారు ఇది రెండు వేల సంవత్సరాల నుంచి చరిత్ర ప్రపంచంలో అయితే విచిత్రం ఏమిటంటే ఏ జనులలో ఆయన పుట్టాడో ఆ జనులే ఆయన విశ్వసించకపోవడం వాళ్ళు యేసుక్రీస్తుని మెస్సయగా అంగీకరించలేదు సరికదా మెస్సయ్య అనేవాడు మరొకడున్నాడు ఆయన రాలేదు వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు రెండు వేల సంవత్సరాలుగా అలా వాళ్ళు ఎదురు చూస్తున్న వారి ఎదురుచూపులకి ఫలితంగా ఇదిగో ఈ మంత్లో ఈ ఏప్రిల్లో వారనుకున్న మెస్సయ్య వచ్చేస్తున్నాడు అని వాళ్ళు అంటున్నారు వచ్చేసాడు ఒక రూమ్లో కూడా ఉన్నాడు మేము ఆయన్ని కలుసుకున్నాం అని చాలామంది రబ్బీలు రబ్బీలు అంటే మీకు తెలుసు కదా బోధకులు ఇజ్రాయేలీలో ఆ బోధకులను రబ్బీలు అంటారు రబ్బీస్ రెబ్బాస్ వాళ్ళు కొంతమంది మేము అయిన కలుసుకున్నాం మీట్ అయ్యాం మాట్లాడాం అని వాళ్ళు ప్రకటిస్తుంటే ఇజ్రాయేల్ దేశానికి చెందిన హెల్త్ మినిస్టర్ వచ్చేసాడు అయ్యా అని అతను ప్రకటించడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇకపోతే వాళ్ళట మెస్సైజ్ని అభిషేకించారట మెస్సే వచ్చాడట వాళ్ళు అభిషేకించారట వెల్కమ్ డ్రెస్ కూడా ఒకటి ఏర్పాటు చేశారట వెల్కమ్ డ్రస్ గోల్డెన్ గేట్లో నుంచి ఆయన వస్తాడట ఆయన ఒక గదిలో ఉంచారట ఏమండి ఇజ్రాయెల్ దేశంలో ఛానల్స్లో వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు ఇకపోతే ఈ మధ్య కాలంలో దేశంలోని టీవీ ఛానల్స్లో ఒక ఛానల్లో పురాతన పైకి ఒక వెలుగు రావడం వాళ్ళు చూశారట పురాతన పైకి ఒక వెలుగు రావడం వాళ్ళు చూశారట ఇది టీవీ ఛానల్లో విస్తృతంగా ప్రచారం అవడంతో ఇప్పుడు ఆ వెలుగు రావడం ఈ హెల్త్ మినిస్టర్ యాకోవ్ లిడ్జ్మెన్ అనేటువంటి వ్యక్తి మెస్సయ్య వచ్చాడు వచ్చేసాడు అని ప్రకటించడం కొంతమంది రబ్బీలు మేము ఆయన్ని కలుసుకున్నామని ప్రకటించడం ఇవన్నీ కూడా ఆ ప్రజలలో మరింత విశ్వాసాన్ని పెంచాయి వచ్చేశాడు మెస్సయ్య అని ఆ యూతులు వాళ్ళు భావిస్తూ ఉన్నారు ప్రిలరా వాళ్ళకున్నటువంటి ఆలోచన ఏమిటంటే మెస్సయ్య వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు రాజ్యము అంటే ఒక దావీదికి ఎలాగైతే దేవుడు రాజ్యం ఇచ్చాడో అలాగే ఒక సొలోమోన్కి ఎలాగైతే దేవుడు రాజ్యం ఇచ్చాడో అలాగే యూదులందరినీ ఒక చోట చేర్చి యూదుల పక్షంగా అనేక దేశాలను చేసి ఈ ప్రపంచంలో ఆయన ఏలతాడు అనే ఒక ఆలోచన వాళ్ళకుండి ఆ మెస్సయ్య వచ్చాడు ఆయన రాజ్యం ఏర్పాటు చేస్తాడు గనక మనమంతా ఆయనకు సహకరించాలనే ఉద్దేశంతో మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ గారి అల్లుడట జార్జ్ కుష్నీర్ అతని పేరు జార్జ్ కుష్నీర్ ఇతను యూదుడే ఇతను కూడా యూదుడే మెస్సయ్య వచ్చి మరి ప్రపంచ దేశాలను ఏలుతాడు దానికి ముందుగా మనం సిద్ధపరచాలనే ఉద్దేశంతో ఇతను బాగా అనేక దేశాలకు తిరుగుతున్నాడట యూదుడు ఇతను జార్జ్ కుష్నీర్ ట్రంప్ అల్లుడు ఇతను ఈజిప్ట్ జోర్దాన్ సిరియా అరేబియా కంట్రీస్ వీటన్నిటిని ఏకం చేయడానికి ఇతను చాలా కష్టపడుతున్నాడు తిరుగుతున్నాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇదిగో కరోనా కాలంలో ఇదిగో ఈ ప్రపంచం అంతా వినాశనానికి దగ్గరకు వచ్చింది లేదా యుగాంతానికి దగ్గరకు వచ్చింది ఈ కాలంలో మరి మెస్సయ్య వస్తాడు మెస్సయ్య మాత్రమే కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షిస్తాడు ప్రపంచాన్ని రక్షించి ఆయన రాజ్యం వెళ్తాడు అది కూడా ఇజ్రాయెల్ దేశంలో ఎరుషులేమును వేదికగా చేసుకొని ఆయన రాజ్యం వెళ్తాడు అని వాళ్ళు భావిస్తున్నారు భావిస్తున్నారు కనుకనే ఈ ప్రచారం జరుగుతుంది ప్రేమనే దేవుని పిల్లలారా ఇవన్నీ వాస్తవాల ఒకవేళ ఈ హెల్త్ మినిస్టర్ లేదంటే ట్రంప్ అల్లుడు జార్జి కుష్నీర్ లేదంటే అక్కడున్న రబ్బీలు వీళ్ళంతా చెబుతూ యూదులంతా ప్రగాఢంగా నమ్ముతున్నది నిజం అనుకుంటే రెండు వేల సంవత్సరాలుగా ఏసే మెస్ రక్షకుడు క్రీస్తే మెస్ అయ్యా ఏసే క్రీస్తు ఏసే మెస్ అయ్యా అని నమ్ముతున్న క్రైస్తవులు యావత్ క్రైస్తవ ప్రపంచం తప్పు చేసిందా ఏది నిజం ఏది వాస్తవం ఇవి మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే విశ్వాసంపై దెబ్బతీసే లేదంటే విశ్వాసాన్ని దెబ్బతీసే ఎలాంటి దుష్ట సంబంధమైన సంగతులు వాదనలు సిద్ధాంతాలు మనుషుల మధ్యకు వచ్చిన దాని పక్షంగా నిలబడి వాక్యం పక్షంగా నిలబడి ప్రతి అబద్ధాన్ని ప్రతి అసత్యాన్ని వేళతో పెక్కలించవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు ప్రిల్లర్ మరి వాక్యం ఏం చెబుతుంది అది మనం చూడాలి ప్రిల్లర వాక్యం ఎప్పుడు మనిషినిత్యను బట్టి కలిగినది కాదు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికినప్పుడు మాత్రమే ఈ లేఖనాలు వ్రాయబడ్డాయి బైబిలులో ఉన్న అరవై ఆరు పుస్తకాలు దేవుని మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాటలు ఇందులో ఉన్నదే సత్యం మనుషులు ఎవరు ఏది చెప్పినా నమ్మవలసిన ఆగత్యం మనకు లేదు అది బైబిల్లో ఉందా నమ్ముదాం బైబిల్లో లేదా అది అబద్ధమే ప్రిలరా ఈ విషయం కొత్త ఏం కాదండి యేసుక్రీస్తుని యూదులు నమ్మలేదు అన్న విషయాన్ని మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు కాలంలో ఆయనతో పాటు ఉన్న అపోస్తలులే ఈ విషయాన్ని తమ గ్రంథాలలో ప్రస్తావించారు మార్క్సు వార్త కావచ్చు మత్యసార్త కావచ్చు యోవానుసు వార్త కావచ్చు లోకసు వార్త కావచ్చు ఈ నలుగురు సువార్తికులు కూడా యేసుక్రీస్తు జీవితాన్ని వ్రాశారు యేసుక్రీస్తు జీవితం వ్రాయబడుచున్నప్పుడే మరి యూదులు యేసుక్రీస్తును నమ్మలేదు అన్న విషయాన్ని స్పష్టంగా వాళ్ళు రాశారు యేసుక్రీస్తు కూడా మీరు నన్ను నమ్మరు అని క్లియర్గా చెప్పేశాడు ప్రిల్లర్ యూదుల్లో రెండు రకాలు ఉన్నారండి ఒకటి ఆర్థోడాక్స్ జ్యూస్ అంటాం మనం ఆర్థోడాక్స్ జ్యూస్ అంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళ ఆచారాలని వారి పారంపర్య ఆచారాలని వాళ్ళ పండగల్ని వాళ్ళ విశ్రాంతి దినాలని నిష్ఠగా పాటించేవాళ్ళు ఆర్థోడాక్స్ జ్యూస్ అంటారు వీళ్ళని మరొక ఉందండి వీళ్ళు ఎతీష్ జ్యూస్ అంటే యూదులలో కూడా నాస్తికులు అనమాట వీళ్ళు వీళ్ళు దేవుడిని నమ్మరు వాళ్ళు బైబిల్ను పట్టించుకోరు మెస్సయ్య ఎవరైతే మాకేంటి అనే కోణంలో ఉంటారు ఈ ఆర్థోడక్స్ జ్యూస్ అనేవాళ్ళు ఏసుక్రీస్తున్న కాలం నుంచి కూడా వాళ్ళే వాళ్ళు ధర్మశాస్త్రం అంటే పిచ్చి పండగలంటే పిచ్చి విశ్రాంతి దినములంటే పిచ్చి ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించలేదు వాళ్ళు అంగీకరించలేదు అనడానికి కొన్ని వచనాలు మీ ముందుంచాలి అని నేను అనుకుంటున్నాను ఒకసారి మీ బైబిల్ తెరిచి మీ బైబిల్ తెరిచి లోకసువార్త ఇరవై రెండవ అధ్యాయము అరవై ఏడవ వచనాన్ని ఒకసారి చదవండి లోకసువార్త ఇరవై రెండవ అధ్యాయము అరవై ఏడవ వచనం నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమని యాజకులు శాస్త్రులు సభంతా కూర్చి యేసుక్రీస్తుని అడుగుతున్నారు నీవు అయితే మాతో చెప్పుమని రీ ఇది యేసుక్రీస్తును శిలువకు తీసుకువెళ్ళడానికి ముందు ఆయన సిలువైపోయే ముందు ఏమండి వాళ్ళకి ఇప్పుడు అడగాలని ఎందుకు అనిపించింది ఆయన మూడున్నర సంవత్సరాలు వాళ్ళ మధ్య ఉన్నాడు బోధ చేశాడు సూచక్రియలు చేశాడు వాళ్ళ మధ్య తిరిగాడు అనేక అద్భుతాలు చేశాడు అనేక మార్లు వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళతో చెప్పాడు కానీ వాళ్ళు నమ్మటం లేదండి అందుకు యశుప్రభు ఏమంటున్నాడు చూడండి అందుకైనా నేను మీతో చెప్పిన చెప్పినాడలా మీరు నమ్మరు గాక నేను మిమ్మల్ని అడిగినడలా మీరు నాకు ఉత్తరము చెప్పరు వాళ్ళ మనస్తత్వం ఏంటో యసు క్రీస్తు క్లియర్గా చెప్పేశాడు మీరు అలాంటి వాళ్ళంటే నేను చెబితే నమ్మరు నేను చెప్పే మాటలు నమ్మరు పోని మిమ్మల్ని ఏదైనా నేను ప్రశ్నించాను అనుకోండి ఏ వాక్యం గురించి నేను అడిగానుకోండి మీరు సమాధానం చెప్పరు మీరు నమ్మరు నేను చెప్పేది మీరు నమ్మరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరు చూసారా అంటే యూదులు ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తు ఏం చెప్పినా వినడం లేదు నమ్మడం లేదు అంగీకరించటం లేదు ఆయన్ని క్రీస్తు అని అంగీకరించడానికి వాళ్ళకి అస్సలు మనసు లేదు మరొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు యూదులు ఆయన చుట్టూ పోగై యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమని రీ ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదు అంటే వీళ్ళకి ఎప్పటికీ సందేహమే నిజంగా లేఖనాలు వాళ్ళ ముందు ఉన్నాయి వాక్యం వాళ్ళ దగ్గర ఉంది ప్రవక్తల గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏమండి ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి యేసుక్రీస్తు జరిగించుతున్న సూచక్రియలు కావచ్చు ఆయన చెప్పుతున్న సంగతులు కావచ్చు అనేకులను వారిని లేపటం కావచ్చు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లేఖనము తమ కళ్ళ ముందు నెరవేరుతుందని గ్రహించలేని గుడ్డివాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా ఎంత చెప్పినా ఎన్ని సూచక్రియలు చేసినా వాళ్ళకి ఏముందట సందేహం ఉందట ఏమండి ఏం మాట్లాడుతున్నారంటే ఎంతకాలం మమ్మను సందేహ పెట్టుదువు నీవు అయితే మాతో స్పష్టంగా చెప్పుమనిరి అందుకు యేసు మీతో చెప్పి తిని అంటే ఆయన చాలాసార్లు చెప్పాడండి నేను మీతో చెప్పి తిని మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి చాలా క్లియర్ చాలా స్పష్టంగా నేను చేస్తున్న క్రియలే నా గురించి సాక్ష్యమిస్తున్నాయి నా తండ్రి నాకు ఇచ్చాడు చేయడానికి ఎన్నో క్రియలు నేను క్రియలు చేస్తున్నా క్లియర్గా మీ కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నా మీరు నమ్మరు మీరు నమ్మరు అంటే యూదులు యేసుక్రీస్తుని అస్సలు అంగీకరించటం లేదు ఏమండి ఇక ఐదో అధ్యాయము నలభై మూడులో ఇదే యోహాను వార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడో చూడండి నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను నేను నా తండ్రి నామాని వచ్చాను మీరు నన్ను అంగీకరించరు ఏమండి మరి ఒకడు నన్ను అంగీకరించరు నన్ను మీరు అంగీకరించరు ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు యూదులు ఎలాంటి వాళ్ళో వీళ్ళ భవిష్యత్తు ఏంటో వీళ్ళ మనస్తత్వం ఏంటో క్లియర్గా చెప్తున్నాడు నేను నా తండ్రి నామమున వచ్చాను మీరు నన్ను అంగీకరించరు నన్ను నమ్మరు మరి నా నామమున వచ్చిన ఎడల వాడిని అంగీకరిస్తారు ఇంకొకడెవడో నా పేరు చెప్పుకొని వస్తే మీరు వాడిని అంగీకరిస్తారు ఇంకొకడెవడో వస్తాడు వచ్చిన నన్ను అంగీకరించరు ఒరిజినల్ అయినా నన్ను అంగీకరించే మనసు మీకు లేదు యథార్థవంతుడైనా నన్ను అంగీకరించని మీరు ఎవరిని అంగీకరిస్తారు తెలుసా ఎవడో ఒక మోసగాడు నా పేరు చెప్పుకొని మీ వద్దకు వస్తే మీరు వాడిని అంగీకరిస్తారు ఈరోజు యూదుల పరిస్థితి అలాగే ఉందంటే యేసుక్రీస్తు ముందే చెప్పాడు ఎలా ఉంటుందో తెలుసా కాలంలో ఎలా ఉంటుందో తెలుసా ఆ దినములలో అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచేదారు చెప్పాడా మా వార్త అది మనం చదువుకున్నాం అనేక సందర్భాలలో మనం చదువుకున్నాం మతిసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మతిసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చును ఇరవై మూడవ వచ్చును ఐదు ఇరవై మూడు అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరా చేద్దారు అనేకులు నా పేరిట వస్తారు రెండు వేల సంవత్సరాల క్రితమే యూదులు ఎలాంటి వాళ్ళు చెప్పిన యేసుక్రీస్తు నేను వచ్చాను మీరు నన్ను అంగీకరించలేదు కానీ ఒక కాలం వస్తుంది ఒకడు నా పేరిట వస్తాడు వాడు నా పేరు చెప్పుకుంటాడు మీరు వాడిని అంగీకరిస్తారు వాళ్ళు ఎలాంటి వాళ్ళట ఇరవై మూడో వచ్చను ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు ఎరుస్లింలో ఉన్నాడు గదిలో ఉన్నాడు క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పినడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను సాధ్యమైతే వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సుచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను ఇదిగో రెండు వేల సంవత్సరాల క్రితమే సుకృష్టి చెబుతున్నాడు ముందుగా మీతో చెప్పి ఉన్నాను ఎవాడైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకడి ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి వీళ్ళు ఏం చెప్తున్నారు ఆ వీడియో ఒకసారి చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు వచ్చాడట గదిలో ఉన్నాడట ఒకసారి వీడియో ప్లే చేద్దాం అంత మాత్రమే కాదు యూదుల రబ్బీలు మెస్సియాకు వెల్కమ్ డ్రెస్ కూడా వాళ్ళు రెడీ చేశారు గోల్డెన్ గేట్లో నుంచి మెస్సియా ప్రవేశిస్తాడు అని చెప్పేసి గోల్డెన్ గేట్ని ని మధ్య రిపేర్ కూడా చేయటం జరిగింది అది చూడండి మీరు ఆ గోల్డెన్ గేట్ ని రిపేర్ చేస్తున్న సన్నివేశం ది మెస్సియా ఎ జూయిష్ మెస్సియా ఇస్ కమింగ్ మెస్సియా కింగ్ సన్ ఆఫ్ డేవిడ్ డజెస్ ఆఫ్ హియర్ Members of both communities believe that he will make his grand entrance through the currently sealed east gate which is situated directly behind me ఒక ఆకాశం నుంచి వెలుగు వచ్చింది ఆ వెలుగు దెబ్బకి వాళ్ళు టెర్రర్ అయిపోయారు అందు గురించి కూడా భయపడి ఈ విషయమై కూడా వాళ్ళు భయపడ్డారు చూడండి ఆ వెలుగు వస్తున్నట్టు సన్నివేశాన్ని ఇప్పుడు మీకు ఆ క్లిప్పింగ్ చూపిస్తున్నాను చూశారు కదా చూశారు కదా వీడియో చూశారు కదా మీరు ప్రిల్లరా ఏమంటున్నాడో మరలా చూద్దామా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని చెప్పిన నువ్వు వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పిన నువ్వు నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు గునబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది మనిషి కుమారుడు రెండవ రాకడలో ఒకవేళ వస్తే ఎలా ఉంటుందో తెలుసా ఏదో ఎరుషలీములో దేవాలయం పురాతన దేవాలయం మీదకి ఒక చిన్న వెలుగు దిగిందట యేసుక్రీస్తు మెస్సయ్య రెండవ రాకడలో వస్తే ప్రపంచ మనుషులందరికీ ఒకేసారి ఎట్ ఎ టైం ఒకేసారి కనబడతాడు ఒకరికి ఒక ఊర్లో కనబడి ఆ తర్వాత అందరూ వీడియో తీసుకొని లేదంటే లైవ్ ద్వారా ప్రపంచంలో ఉన్న మీడియాకు పంపడం అలా కాదండి తూర్పున మెరుపు పుడితే చివరి పడమటి వరకు ఎలా కనబడుతుందో ఏసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే ఒకేసారి భూమి మీద ఉన్న వాళ్ళంతా ఆయన చూస్తారు అది ఆయనకున్న టెక్నాలజీ ఏమండి గనుక యేసుక్రీస్తును నమ్మని ఈ యూదులు మొదటి రాకడలో వచ్చిన ఆయన మెస్సయ్య కాదని ఇదిగో మేము ఇంకా మెస్సయ్య వచ్చాడని ఏసుక్రీస్తుని విశ్వసించని వీళ్ళు ఎవరినో మెస్సయ్యగా ప్రకటించారు అతనెవరన్నమాట అబద్ధపు క్రీస్తు అతనెవరన్నమాట అబద్ధపు ప్రవక్త అబద్ధపు మెస్సయ్య మోసగాడు ఎందుకంటే సత్యమును నమ్మలేదు వాస్తవాన్ని నమ్మలేదు నిజాన్ని నమ్మలేదు నిజాన్ని నమ్మలేదు మనం ఆలోచిద్దామండి ఏమండి ఆయన స్వజనులే ఆయన నమ్మకపోవడం ఏంటి కారణాలు ఏమైనా ఉన్నాయా ఆయన స్వజనులే ఆయన నమ్మకపోవడం ఏంటండి అని మీలో చాలామందికి అనుమానం రావచ్చు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయండి యోధులు ఆయన్ని నమ్మకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి వాళ్ళు నమ్మరు అని ప్రవక్తల గ్రంథాలలో కూడా అండి దేవుడు ముందుగా రాయించండి వాళ్ళు నమ్మరని దేవుడు ముందుగా చెప్పాడు పాత నిబంధనలోనే చెప్పాడు హబక్కు గ్రంథం వచనాన్ని ఒకసారి చూడండి హబక్కు గ్రంథం మొదటి అధ్యాయము ఐదవ వచనం హబక్కు గ్రంథం మొదటి అధ్యాయము ఐదవ వచనం అన్ని జనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమునందుడి మీ దినములలో నేనొక కార్యము జరిగింతును మీ దినములలో నేనొక కార్యము జరిగింతును అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతనిని నమ్మకుందురు నేను ఒక కార్యం చేస్తాను ఏంటా కార్యం పాత నిబంధన ధర్మశాస్త్రమును మార్చి యేసుక్రీస్తు అని ఒక మహనీయుణ్ణి పంపి పాత నిబంధన ధర్మశాస్త్రమును కొట్టివేసి క్రీస్తు ద్వారా నూతన నిబంధనను జరిగించి అన్ని జనులను యూదులను ఏకము చేసి యూదులతో పాటు అన్ని జనులను కూడా సమాన వారసులుగా చేసి సర్వమునకు క్రీస్తునే సర్వాధికారిగా నియమించి ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడానికి వీలు లేకుండా ఒక మంచి చట్టాన్ని దేవుడు జరిగిస్తాడన్న నిజం యూదులో నమ్మరని ముందుగానే చెప్తున్నాడు దేవుడు జరిగించే నూతన కార్యం అదే అప్పటి వరకు ఇస్రాయేలీలకు యహోవా దేవుడు అంతే కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి ఒక మధ్యవర్తి వచ్చాడు ఆయనే క్రీస్తు దేవునికి నరునికి మధ్యవర్తి క్రీస్తు ఎవరి ప్రార్థన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళాలన్నా యేసుక్రీస్తు ద్వారానే ఎవరి మనవి వెళ్ళాలన్నా యేసుక్రీస్తు ద్వారానే ఇప్పుడు నేరుగా తండ్రితో ఎవరికి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు ఎవరైనా యేసుక్రీస్తు ద్వారానే ఇకపోతే యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు అన్యుడని లేదు అందరూ క్రీస్తునందు ఏకము అన్ని జనులను ఏకము చేసి క్రీస్తును ప్రభువుగా నియమించి క్రీస్తు ద్వారానే తండ్రి వద్దకు చేరే మార్గం ఇది దేవుడు చేసే నూతన కార్యం ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను అయితే ఇలా జరుగుతుంది నాయన అని ఒకడు ఎంత వివరించిన ఈ యూదులు నమ్మరట ఎంత వివరించిన ఈ యూదులు నమ్మరు అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు చదవండి మరొకసారి మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను అతనిని నమ్మరు మీరు అతన్ని నమ్మరు ఏమండి దేవుడు చెప్పిందే జరిగింది కదండి యూదులు ఎక్కడ నమ్మారు సుక్రీస్తుని దేవుడు చెప్పనిదేమీ జరగటం లేదు వాళ్ళు నమ్మకపోవడంలో ఏమీ లేదు దేవుడు చెప్పిందే జరుగుతుంది అలాగే ఆ పోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము నలభై వచ్చిన నుంచి పౌలు కానీ భర్నభ కానీ చెబుతున్న సువార్తను నమ్మని వారి యూదులైన వాళ్ళు వాళ్ళు వాళ్ళని చూసి యూదులను చూసి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడీ ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా అదే అదేమనగా ఇదిగో తిరస్కరించు వర్లరా ఆశ్చర్యపడండి నశించుడి మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు మీరెంత మాత్రము నమ్మరు మీరెంత మాత్రము నమ్మరు ఏమండి కనుక వాళ్ళు నమ్మరు అన్న నిజం ముందుగా చెప్పబడింది చెప్పబడిన ప్రకారమే లోకానికి వచ్చిన రక్షకుడైన మెస్సయ్యను విడిచిపెట్టి ఈరోజు ఎవరో రక్షకుడు వచ్చారట ఎవరో మెస్సయ్య వచ్చారట ఏసుక్రీస్తు వల్ల ఈ లోకానికి రక్షణ జరగలేదట ఇప్పుడు వచ్చిన ఆయన రక్షిస్తాడట ఈ కరోనా నుంచి రక్షిస్తాడట తర్వాత యూదులందరినీ ప్రపంచాన్ని ఆయన పాలిస్తాడట దానికోసం ఏమండి ఈ పనికి మాలిన వాళ్ళంతా తిరుగుతున్నారు రైట్ ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం అసలు యూదులు యేసుక్రీస్తుని నమ్మకపోవడానికి వాళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారు అని ఆలోచిస్తే మొట్టమొదట మనం గ్రహించవలసింది యూదులు లేఖనములను కలిగి ఉన్నారు దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి నిజమే మొట్టమొదట దేవుని వాక్యం యూదులకే వచ్చింది కానీ ఆ యూదులు లేఖనములను పరిశోధించలేదు వాళ్ళకు లేఖనములపై అవగాహన లేదు వాక్యపు సారం అస్సలు తెలియదండి లోకంలో యూదులు లోక సంబంధమైన జ్ఞానులే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నోబుల్ బహుమతి ఎక్కువ మందికి వచ్చింది వాళ్ళకే ఎవరికి వచ్చింది నోబుల్ బహుమతి గ్రహీతలు ఎవరంటే యూదులే ఎందుకంటే ఏ రంగంలోనైనా గొప్ప గొప్ప ఆవిష్కరణలు వాళ్ళవే ఈ లోకపరంగా వాళ్ళ జ్ఞానం గొప్పది ఈ లోకపరంగా ఎంతో మేధావులు కానీ వాక్యములో ఉన్న ఆత్మజ్ఞానాన్ని మాత్రం యూదులు గ్రహించలేదంటే యేసుక్రీస్తు గురించి చెప్పినది కానీ దేవుని రాజ్యం అనేది వస్తుందన్న సంగతి ఒక రాజు వారి కోసం వస్తాడన్న సంగతి ఇవన్నీ వాళ్ళు శరీరపరంగా ఆలోచించారు మొదట లేఖనాలను అపార్థం చేసుకున్నారు లేఖనములను వాళ్ళు ఎలా అపార్థం చేసుకున్నారో ఒక్కొక్క విషయాన్ని మీ ముందుంచుతాను చూద్దాం ఒక్కొక్క దాన్ని చూద్దాం వ్యవహార సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం చదువుదాం యేసుక్రీస్తు గురించి ఆ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకు వాక్యంపై ఎంత అవగాహన ఉందో ఒకసారి లేఖనాల నుంచి చూద్దాం అయినను ఈ క్రీస్తు ఎక్కడివాడో ఈ యేసు ఎక్కడివాడో ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము ప్రజలు అనుకుంటున్నారు ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము క్రీస్తు వచ్చినప్పుడు ఈయన ఎక్కడి వాడో ఎవడును ఎరుగడని వాళ్ళు ఏమనుకుంటున్నారు జాగ్రత్తగా వినండి ఈయన అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడును ఎరుగడు ఎవడును ఎరుగడు ఎవడును ఎరుగడు అని వాళ్ళ అభిప్రాయం క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడును ఎరుగడు అంటున్నారు వీళ్ళు ఎవడును ఎరుగడు అని లేఖనాలలో ఉందా క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వస్తాడో ఎవడికి తెలియదు అని లేఖనాలలో ఉందా వీళ్ళు అనుకుంటున్నారా మీరే ఆలోచించండి చూసారా లేఖనాలలో లేదండి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వస్తాడో ఎవడును ఎరుగడు అన్న విషయం లేఖనాలలో లేదు మరేముంది లేఖనాలలో యోదయ దేశపు బెత్తల క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు అన్న సంగతి ఉంది చూడండి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనలు చూడండి ఎలా ఉన్నాయో వాళ్ళ అభిప్రాయాలు చూడండి ఎలా ఉన్నాయో ఐదో వచనం రెండో అధ్యాయమా ఐదో వచనం ఏమండి నాలుగో వచనం నుంచి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో ఉండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యోదయ బెత్తల ఎక్కడ పుడతాడని ఉందట లేఖనాల్లో యోదయ బెత్తలహేమలోనే ఎలా అనగా యోదయ దేశపు బెత్తలహేమా నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి అంటే ఎక్కడి నుంచి వస్తాడనమాట ఇజ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును నీలో నుండి అంటే యోదయ దేశపు బెత్తలహేము నుండి క్రీస్తు వస్తాడు అన్న నిజం లేఖనాలలో వ్రాయబడింది మరి ప్రజలలో ఏంటి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడును ఎరుగడు అంటున్నారు అంటే చాలామందికి క్రీస్తు ఆయన క్యారెక్టర్ ఆయన గురించిన ప్రవచనాలు ఆయన గురించి వ్రాయబడిన సందర్భాలు పాత నిబంధనలో ఉన్న వాటిపై కానీ మిగిలిన సందర్భాలు వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు చూడండి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు క్రీస్తు ఎక్కడివాడో ఎవరికి తెలీదా ఇది ఏమండి ఒకవేళ లేఖనాలు బొత్తిగా ఎరుగని అలాగా జనం సామాన్యమైన జనం మాట్లాడుకుంటున్న మాటలు అయ్యుండొచ్చండి అనుకుందాం కాసేపు పోనీ అలాగే అనుకుందాం మరి లేఖనాలను ఎరిగి ధర్మశాస్త్రము నిత్యము చదివే ప్రధానులు యాజకులు శాస్త్రులు వీళ్ళేం ఆలోచిస్తున్నారు వీళ్ళేం ఆలోచిస్తున్నారు యోదయ దేశపు బెత్తల హేములోనే ఆయన పుడతాడని వాళ్ళకు తెలుసు కదా రాజు అడిగితే చెప్పారు కదా లేఖనములను తీసి చదివారు కదా మరి వాళ్ళెందుకు యేసుక్రీస్తును నమ్మలేదు ఎందుకు యసుక్రీస్తుని నమ్మలేదు ఎందుకు అని అంటే ఇక్కడ ఒకటి జరిగిందంటే యేసుక్రీస్తుని నజరేతకు తీసుకు వెళతారు తల్లిదండ్రులు ఎందుకంటే బెత్తలహేమలో పుట్టిన తర్వాత దావిదపురంలో పుట్టిన తర్వాత హేరోదు చంపాలి అనుకున్నప్పుడు బిడ్డను తీసుకొని మరియా యోసేపులు ఐగుప్తు దేశానికి పారిపోతారు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత దేవుడు కబురు పెడతాడు బిడ్డను చంపాలనుకున్న వాళ్ళు చచ్చిపోయారు మీరు వచ్చేయండి తిరిగి వచ్చేయండి అని ఐగుప్తులో నుంచి దేవుడు పిలుస్తాడు అలా ఐగుప్తు నుంచి తిరిగి మరలా యోధకు వచ్చినప్పుడు మరి హేరోదుకు బదులుగా ఆ ప్రాంతాన్ని ఏలుచున్నాడని విని మరి ఆ యోదయ ప్రాంతాల్లో ఇరుస్లిం ప్రాంతాల్లో నివసించటానికి భయపడిన మరి యోసేపు బిడ్డను తీసుకుని నజరేతు అను ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లుగా మనకు సువార్త రెండవ అధ్యాయం చివరి వచనాలలో మనకు కనబడుతుంది అయితే అర్క్లాయు తన తండ్రి అయిన హీరోదనకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవారై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతన ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను అంటే లేఖనములలోనే ఆయన నజరేయుడు అనబడతాడన్న మాట ఉంది ఆ మాటను బట్టి యేసుక్రీస్తు బెత్తలహేములో పుట్టినా యోదయ దేశపు బెత్తలహేములో పుట్టినా నజరేతులో పెరిగాడు ఈ లేఖనములు సరిగా పరిశోధించని శాస్త్రులు పరిచయలు ఏం భావిస్తున్నారో ఆయన గురించి ఏమనుకుంటున్నారో సువార్త మొదటి అధ్యాయము నలభై ఆరు చూడండి ఏమండి మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను యేసుక్రీస్తు యోదయ దేశపు బెత్తలహేములోనే పుట్టాడు యోదయ దేశపు బెత్తలహేములో పుట్టిన గెలలే ప్రాంతంలోనే నజరేతుకు వెళ్ళాడు అక్కడ తీసుకెళ్లారు తల్లిదండ్రులు అక్కడ ఆయన్ని పెంచారు అక్కడ ఆయన పెరిగాడు ఆయన నజరేయుడు అనబడతాడు అన్న నిజాన్ని కూడా ప్రవక్తలు ముందుగా చెప్పారు అయితే లేఖనములను సరిగా పరిశోధించని దాని సారం గ్రహించనిటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు యేసుక్రీస్తు గురించి యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఐదో వచనం నుంచి చదువుదాం ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను ఆయన మేము కనుగొన్నాం మోషే కానీ కీర్తనల గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథాలలో కానీ ధర్మశాస్త్రలో కానీ ఎవరి గురించి వ్రాయబడిందో ఆ మెస్సయ్యను మేము కనుగొన్నాము అని ఫిలిప్ వచ్చి నతనీయులుతో చెప్పాడు నతనీయులు ఏమంటున్నాడో చూడండి దానికి దానికి ఏమంటున్నాడో నతనీయులు చూడండి నతనీయులు నజరేతులో నుంచి నలభై ఆరు వచ్చిన నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అదేంటండి యేసుక్రీస్తు నజరేతువాడని వాళ్ళు భావిస్తున్నారు యేసు యోసేపు కుమారుడు యేసు యోసేపు కుమారుడు వీళ్ళు నజరేతుకు చెందిన వాళ్ళు నజరేతులో నుండి యేసుక్రీస్తు వచ్చాడు వీళ్ళ భావనిది వీళ్ళ ఆలోచనది ఏమండి ఆయన యోదయ దేశంలో పుట్టాడన్న సంగతి వీళ్ళకి తెలియదు లేఖనము నెరవేర్చాడన్న సంగతి వీళ్ళకి తెలియదు ఏమంటున్నాడు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా నతానీయులు ఎందుకు అలాగండి అడుగుతున్నాడు తానీయులు ఎందుకు అలా గడుగుతున్నాడు అంటే నజరేతు అనే ప్రాంతం అండి ఒక మంచి పేరున్న ప్రాంతం కాదండి అది హంతకులు నరహంతకులు దొంగలు కాపురం ఉండేటువంటి ప్రాంతం అది ఉదాహరణకు మరి మన ప్రాంతాలలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం గుంటూరు జిల్లాలో బార్డర్లో ఒక ఊరుందండి స్టూవర్టుపురం అని స్టూవర్టుపురం అనే ఊరు స్టూవర్టుపురం అనగానే వెంటనే ఆంధ్రప్రదేశ్లో అందరికీ స్ఫురించేది ఏమిటంటే దొంగలు నివసించే ప్రాంతం స్టూవర్టుపురం అంటే దొంగలు ఎందుకంటే అనేక మంది దొంగతనమే వృత్తిగా చేసుకుని స్టూవర్టుపురంలో గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఆ ఊరంతా దొంగలే దొంగతనమే వాళ్ళ వృత్తి చాలా చాకచక్యంగా మరి ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ వస్తువులు కొట్టేయటం చాలా చాకచక్యంగా దొంగతనాలు చేయటం వాళ్ళకి బాగా అలవాటు కనుక పేరు ఆ ఊరంటేనే దొంగతనము ఆ ఊరంటేనే దొంగలు ఇప్పుడు మేము ఏమండి నేను స్టూవర్టుపురం నుంచి వచ్చానండి అని మీరు అన్నారనుకోండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఎలా చూస్తారో తెలుసా దొంగగానే చూస్తారు మంచివాడు అనుకోరు అఫ్ కోర్స్ ఆ పరిస్థితి కొంచెం కొంచెం ఇప్పుడు మారిపోయిందిలేండి ఇప్పుడు అంతగా లేదు కానీ గతం నేను గతం చెప్తున్నాను పురం అనగానే దొంగలు అని ఎలాగైతే పేరో నజరేతు అనగానే నరహంతకులు తిరుగుబాటుదారులు ఏవండి తర్వాత దొంగలు నివసించే ప్రాంతం అని పేరండి ఎందుకంటే మీరు యహోశువ గ్రంథాన్ని ఆ తర్వాత చదువుకోండి యహోశువ గ్రంథం ఇరవై అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మీరు చూస్తే ఈ గలలియ ప్రాంతం అనేది ఒక ఆశ్రయ పట్టణం గలలయ ప్రాంతం అనేది ఆశ్రయ పట్టణం ఆశ్రయపురం ఆశ్రయపురాలంటే ధర్మశాస్త్రంలో మోసే ఈ ఆశ్రయపురాల గురించి చెప్పాడు నేను పూర్తి వివరంగా చెప్పలేను కానీ మీరు తర్వాత చదవండి అదేమిటంటే ఎవరైనా పొరపాటున ఒక వ్యక్తిని చంపితే పొరపాటున ఒక వ్యక్తి తన వల్ల చనిపోతే ఉదాహరణకు ఒక చెట్టున్న నరకాలని ఎత్తాడు గొడ్డలి పిడి ఊడింది అనుకోకుండా ఎదుటి వ్యక్తికి తగిలింది అతను చచ్చిపోయాడు ఇతను ఉద్దేశపూర్వకంగా అతన్ని చంపలేదు కానీ ఏం చేస్తారు ఇతను ఉద్దేశపూర్వకంగాన్ని చంపాడు అన్న భావనతో ఇతన్ని శిక్షిస్తారు లేదంటే చంపేస్తారు పొరపాటు జరిగి అతడు చనిపోయాడు అంటే నమ్మే పరిస్థితి లేదు గనక వాళ్ళు మాట వినరు గనక ఇలాంటి వాడు వాళ్ళ చేతుల్లో పడి చచ్చిపోకుండా దేవుడు ఒక విధి వాళ్లకు నియమించాడు ఏంటవిధంటే నాయన ఎవడైనా పొరపాటును ఎదుటి వ్యక్తిని చంపితే మరి ప్రజలందరూ అతన్ని పట్టుకొని చంపకుండా ఉండడానికి అతడు ఒక పట్టణంలోనికి పారిపోవాలి కొన్ని పట్టణాలను నియమించు ఆశ్రయపురాలని ఇతడు పారిపోయి ఆ ఆశ్రయపురంలో దాక్కుంటే ఎవరు అతన్ని చంపకూడదు ఆశ్రయపురంలోనికి అతను ప్రవేశించడ వన్స్ ఆశ్రయపురంలోకి ప్రవేశించడం అతను చంపకూడదు అతడు బయట దొరుకుతా దొరికితే చంపొచ్చేమో కానీ ఆశ్రయపురంలో ప్రవేశిస్తే అతన్ని చంపకూడదు ఇది దేవుణ్ణి నియమించిన కట్టడ అలాగూ ఎవరైనా పొరపాటున నేరం చేసిన వాళ్ళు పారిపోయి తలదాచుకోవడానికి దేవుని చేత బోధింపబడి మోసే నియమించిన ప్రాంతాలుగా ఉన్నవే ఆశ్రయపురాలు ఆ ఆశ్రయపురాలుగా ఒకటి ఆశ్రయపురాలలో ఒకటి గలలే ప్రాంతం అంటే గలలే ప్రాంతంలో ఉండేది ఎవరన్నమాట దొంగలు అలా పేరుపడింది ఇంకా ఇంకా తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు పొరపాటును చంపినవాడు పొరపాటున నేరం చేసిన వాడు పారిపోవాలన్నది దేవుని ఉద్దేశం అయితే పొరపాటును మన నేరం చేసినవాడు తలదాచుకోవాల్సిన ప్రాంతం అనే దేవుడి ఉద్దేశం అయితే చాలామంది ఉద్దేశపూర్వకంగా నేరం చేయడం పారిపోయి అందులో తలదాచుకోవడం ఇలాగా నేరస్తులు అక్రమకారులు దొంగలు హంతకులు నివాసం ఉండే ప్రాంతాలుగా అవి పేరుపడ్డాయి ఇప్పుడు యేసుక్రీస్తు పెరిగిన నజరేతు అనే ప్రాంతం కూడా గలలియలోనిదే అది మీ అందరికీ తెలుసు వాక్యం మీ అందరికీ తెలుసు మార్క్సు వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం మార్క్సు వార్త చదవండి ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆ దినములలో యేసు గలలియలోని నజరేతు నుండి ఆ నదికి వచ్చి యోహాను చేత బాప్తిని తీసుకున్నాడు అంటే ఆ గలలయ్యలోని పట్టణమే నజరేత్ గలలయ అనే ప్రాంతంలోని ఒక ప్రాంతమే ఒక భాగమే నజరేత్ అనేది ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ పెరిగాడు నజరేతులో అంటే నజరేతు అనగానే అక్రమకారులు ఉండే పట్టణం హంతకులు ఉండే పట్టణం ఇప్పుడు ఏసుక్రీస్తు అనగానే వాళ్ళు నజరేయుడు అన్నారు అందుచేత నతానీయులు అంటున్నాడు నజరేతులో నుంచి ఒక ప్రవక్త వస్తాడా నజరేతులో నుంచి మంచిది వస్తుందా నజరేతులో నుంచి మెస్ అయ్యి రావడం ఏంటి గనుక నజరేతులో నుంచి యేసు వచ్చాడు గనుక ఈయన మెస్ అయ్య కాదు ఇది అనేక మంది యూదుల అభిప్రాయం ఆ రోజుకి నతానీయులు నమ్మాడేమో కానీ ఆ రోజుకి యేసుక్రీస్తుని అంగీకరించే యేసుక్రీస్తుతో మాట్లాడి గ్రహించాడు అతడు నమ్మాడేమో కానీ ఎక్కువ మంది యూదులు ఏసు క్రీస్తు యేసు నజరేతులో నుంచి వచ్చాడు గనక అతని పుట్టుకను అనుమానిస్తున్నారు అతను క్రీస్తే కాదు అంటున్నారు క్రీస్తు వస్తేనట ఆయన ఎక్కడి నుంచి వస్తాడో ఎవరికి తెలియదట చాలా మంది నజరేతుల నుంచి మంచిది రాదు అంటున్నారు ఏమండి దేవుడు ముందుగానే చెప్పాడండి నజరేతులో యేసుక్రీస్తు వస్తాడు నజరేతులో పెరుగుతాడని దేవుడు ముందుగానే చెప్పాడు కానీ లేఖనములపై అన్ని లేఖనాలపై పరిశోధన లేదు కదండి వాళ్ళకి ఏదో అవసరాల కొరకు ఈరోజు ఏమండి ఆదివారం ప్రసంగం అనగానే ఏదో శనివారం రాత్రి కూర్చొని నాలుగు రిఫరెన్సులు రాసుకొని ఆదివారం వెళ్ళిపోయి ప్రజల ముందు ఏదో వాళ్ళే ఎక్కువండి ఈరోజు నిజంగా జైశాలి గారు ఈ తరంలో పుట్టకపోతే జైశాలి గారి దగ్గరకు మనం రాకపోతే బైబుల్ను పరిశోధించాలి అహర్నిశలు కష్టపడాలి ప్రతి అంగుళాన్ని ప్రతి పదాన్ని పరిశోధనగా తెలుసుకోవాలి అని మనలో ఆ స్ఫూర్తిని నింపేవాళ్ళు ఉండేవాళ్ళు కాదండి మనం కూడా పొడి పొడిగా మనకు నచ్చిన వాక్యాలు తీసుకొని దానికి ఇష్టం వచ్చినటువంటి అర్థాలను ఇచ్చుకుంటూ మనం అందరిలో వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఈరోజు మనం అదృష్టవంతులం ప్రిల్లరా కానీ ఈ అదృష్టం ఈ భాగ్యం ఆ రోజు ఇస్రాయిలీల్లో ఆ యాజకులకు కానీ ఆ శాస్త్రులకు కానీ వాళ్ళకి లేదు అందుకే వాళ్ళు చాలా వచనాలు అర్థం చేసుకోలేకపోయారు లేఖనములను అర్థం చేసుకోకపోవడం వలన లేఖనముల సారం వాళ్ళకి తెలియకపోవడం వలన వాళ్ళ కాళ్ళ ముందే బ్రతికిన ఏమండి మహనీయుణ్ణి మెస్సయ్యను వాళ్ళు గుర్తించలేదు ఆయన నజరైతులు పెరుగుతాడని ముందుగానే లేఖనాలు చెప్పాడండి ఎక్కడ చెప్పాడు మీరు కూడా చూడండి ఎందుకంటే ఇందులో వచనాలు ఎక్కువ వచ్చినా మీరు రాసుకోవాలి ఎందుకంటే బుద్ధి చెప్పాలి కదా మూర్ఖులైన వారికి బుద్ధి చెప్పాలి చాలామంది ఏమండి వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతారు ప్రిలరా ఆయన నజరేతులో పెరుగుతాడు అన్న సంగతి పాత నిబంధనలో ఎక్కడ రాయబడిందో చూద్దాం యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దర్ని అన్యజనుల గలలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు యోర్దాను అద్దర్ని అన్యజనుల గలలయ ప్రదేశమును గలలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేస్తున్నాడు గలలయ ప్రదేశము అనగానే దొంగలుండే ప్రదేశం నేరస్తులుండే పట్టణం నరాంతకులుండే పట్టణం అనే పేరు ఇస్రాయలీలలో ఉంది కానీ మరణ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఇది యేసుక్రీస్తు గురించే ఆ నిజమైన వెలుగు క్రీస్తు అంటే నిజమైన వెలుగైన క్రీస్తు మరణచాయ్ గల దేశ నివాసుల యొద్ ప్రకాశము ప్రకాశిస్తాడు అని యశగ్రంథంలో ముందుగా చెప్పాడంటే గలలే ప్రాంతాలలో ఆయన నివసిస్తాడని ప్రవక్తలు చెప్పినా పుట్టింది ఉదయ దేశ బెత్లహేమలోనే కానీ గలలయలో నివసిస్తాడు గలలయలో గలదానిగా దాన్ని చేస్తానని దేవుడు చెప్పినా ఆ రోజున్న యూదులకు అర్థం కాలేదండి ఆ యూదులు గ్రహించలేకపోయారండి యూదులకు అర్థం కాలేదండి ప్రిలరా కనుక యేసుక్రీస్తును వాళ్ళు ఎందుకు అంగీకరించలేకపోయారంటే ఆయన యోదయలో పుట్టి గలలయలో పెరుగుతాడన్న నిజం లేఖనాల నుంచి వాళ్ళు గ్రహించలేకపోవటం వలన నజరేయుడు అన్నందుకు లేదా నజరేతులో పెరిగినందుకు ఆయనను తిరస్కరించారు ఇది ఒక కారణం ఇదొక కారణం ఇది ఒక కారణం ఇంకా మరొక కారణాన్ని మనం ఆలోచిస్తే ఇది ఒక కారణం మాత్రమే ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రాముఖ్యమైనవి కొన్నింటినీ చూస్తున్నాను ఆయన్ని వాళ్ళు రెఫ్యూజ్ చేయడానికి ఆయన తిరస్కరించడానికి ఏవో చిన్న చిన్న కారణాలు చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైనవి కొన్ని చెబుతున్నాను మీకు ఇక రెండవది రాజ్యస్థాపన బిల్లల వాళ్ళు పాత నిబంధనల్లో చాలా వచనాలను వాళ్ళు చూసుకొని ఆ వచనాలను అపార్థం చేసుకున్నారు ఆ అంటే ఒకసారి చూద్దాము మరి యషయా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం యషయా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ఎలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయపతి అతనికి పేరు పెట్టబడును ఇది మొదలు మితి లేకుండా దానికి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వల్లను నీతి వల్లను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపత్యకు యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ప్రిల్లరా ఈ మాటలు చదువుతుంటే రాబోవు మెస్సయ్య ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని దావీదు యొక్క సింహాసనమును ఏలుతాడని ఆ రాజ్యం అతను స్థిరపరచబడుతుందని అతడు సింహాసనాసీనుడై నిరంతరము పరిపాలన చేస్తాడని సైన్యములకు అధిపతి యహోవాయే ఆసక్తి కలిగి దీనిని నెరవేరుస్తాడని ఈ వచనాలన్నీ వాళ్ళు చదువుకున్నారు నిజమే ఈ వచనాలలో దేవుడు చెప్పిందంతా నిజమే అయితే వీళ్ళు ఏం ఆలోచించారంటే దావీదు సింహాసనమాతనికి ఇస్తాడనగానే ఒక దావీదు ఎలాగైతే ఎరుసలేములో ఎలా పరిపాలించాడో ఆ తర్వాత సులోమోని ఎలా పరిపాలించాడో ఆ తర్వాత రాజులు ఎలా పరిపాలించారో ఏసుక్రీస్తు పరిపాలన కూడా అలాగే ఉంటుంది అనుకున్నారు అలా అనుకున్నారు కానీ అంటే క్రీస్తు పరిపాలన మెస్సయ్య పరిపాలన అలా ఉంటుంది అనుకున్నారు కానీ ఏసుక్రీస్తును చూస్తే ఎక్కడ పరిపాలించాడు ఎప్పుడు చూసినా పన్నెండు మంది శిష్యులను వెంటబెట్టుకొని ఏదో ఒక సన్యాసి లాగా తిరుగుతూ ఉండేవాడు ప్రతి ఇంటికి తిరిగేవాడు ప్రతి పల్లెకు తిరిగేవాడు ఏమండి ఎక్కడో కొండల మీద రాత్రికి వెళ్ళి గడి వెళ్ళబుచ్చేవాడు ఏమండి సముద్ర తీరాన వెళ్ళబుచ్చేవాడు గచ్చమైన తోటలో ఆయన కాలాన్ని వెళ్ళబుచ్చేవాడు ఎప్పుడు చూసినా ఒక బైరాగిలాగా ఒక సన్యాసిలాగా ఇతను తిరుగుతుండేవాడు కానీ రాజరికం అనేది లేదా రాజదర్పం అనేది యేసుక్రీస్తులో కనబడలేదు ఆయన ఎప్పుడు సింహాసనం ఎక్కలేదు ఆయన ఎప్పుడు సింహాసనంపై పరిపాలన చేయలేదు కనుక వీళ్ళు ఏమనుకున్నారంటే ఈయన మెస్స ఏంటి మెస్సయ్య అంటే రాజ్య పరిపాలన చేస్తాడు దావి సింహాసనాన్ని తీసుకుంటాడు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇస్రాయలీలు అసూరియన్ల చెరలోకి వెళ్ళిపోయారు యూదులు బబులోన్ చెరలోనికి వెళ్ళిపోయారు ఆ తర్వాత అసూరియన్ల చెరలోనికి వెళ్ళిన ఇస్రాయేలీలు మిగతా దేశాల్లో చాలా దేశాల్లో చెదిరిపోయారు ఇక్కడ మిగిలింది జాతి అయితే మిగిలింది ఆ జాతి కూడా బబులోన్ రాజు తర్వాత మాదియ పారసికుల సామ్రాజ్యం కింద మాదియ పారసిక సామ్రాజ్యం తర్వాత గ్రీకు సామ్రాజ్యం కింద గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం కింద కొన్ని సంవత్సరాల పాటు బానిసత్వంలోనే ఉంది ఆ తర్వాత అయినా వాళ్ళకి రాజ్యం వచ్చిందా రాజ్యం రాలేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ దాబీదుకి ఎలాగైతే రాజ్యం ఇచ్చాడు మాకు అలా రాజ్యం ఇస్తాడు అని ఎదురు చూస్తున్నారు కానీ అలా రాజ్యం రాలేదు యేసుక్రీస్తు వచ్చాడు కానీ అలా రాజ్యం ఏమి స్థాపించలేదు అలాంటి రాజ్యం స్థాపించలేదు దాని చేత వాళ్ళు ఏమని భావించారంటే ఈయన నిజంగా మెస్సై అయితే రాజ్యం స్థాపించేవాడు దావీది సింహాసనం ఎక్కేవాడు ఎరుషులేంలో కూర్చునేవాడు పరిపాలించేవాడు ప్రపంచాన్ని పరిపాలించేవాడు ఈయన ఏంటి సిలివేస్తే చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు ఈయన ఎలా మెస్సఐ అవుతాడు ఇది ఇది వాళ్ళ ఉద్దేశం ఇది వాళ్ళ ఉద్దేశం ఏమండి నిజంగా లేఖనాల్లో ఏం వ్రాయబడింది వాళ్ళకి అర్థం కాలేదండి వ్రాయబడిన వాక్యాలు వాళ్ళకి అర్థం కాలేదు రాజ్యం అనగానే లోక సంబంధమైన రాజ్యం ఇస్తానన్నాడా రాజ్యం అనగానే దావీదు సింహాసనము లాంటి సింహాసనమా రాజ్యము సింహాసనం అనగానే ఈ లోక సంబంధమైన రాజుల పరిపాలన వాళ్ళకి అర్థం కాలేదండి ప్రిలరా నిజం చెప్తున్నాను ఈ లోక సంబంధమైన పరిపాలన ఈ లోక సంబంధమైన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజు అసలు దేవుడికి ఇష్టం లేదండి ప్రారంభం నుంచి ఇష్టం లేదు ఒకనాడు సులోమును దగ్గరకు యూదులు ఇస్రాయేలీలు వచ్చి లోక మర్యాద చొప్పున నాకు రాజు కావాలి మాకు రాజు కావాలి అని వాళ్ళు అడిగారు అది యహోవాకు సమూహలకి ప్రతికూలంగా ఉన్నట్టు మీకు తెలుసు మీరు చదువుకున్నారు మొదటి సమూహల గ్రంథంలో ఆ రోజు దేవుడు వాళ్ళ ఇష్టానికి వదిలేశాడు బాధపడ్డాడు ఆ రోజు నేను మీకు రాజును కాదా నేను మిమ్మల్ని పరిపాలించటం లేదా మీరు నన్ను తిరస్కరించేస్తున్నారు సమయలు వాళ్ళు నిన్ను తిరస్కరించటం లేదయ్యా తమ్మును ఏలకుండా వాళ్ళు నన్ను తిరస్కరిస్తున్నారు నన్నే వద్దనుకుంటున్నారు దేవుడు ఎప్పుడు తన ప్రజలపై దేవుని పరిపాలన ఉండాలనుకున్నాడు దైవ పరిపాలన కానీ ఆ మూర్ఖులైన యూదులు ఇస్రాయలీలు లోక మర్యాద చొప్పున రాజు రాజ్య పరిపాలన లోక సంబంధమైన పరిపాలన వాళ్ళు ఎప్పుడు అదే కోరుకున్నారు అదే ఊహిస్తున్నారు నా పాయింట్ ఏంటంటే అసలు లోక సంబంధమైన రాజ్య పరిపాలన ఇవ్వడం దేవుడికి ఇష్టం లేదు సౌలిని రాజుగా ఇచ్చాడు దావీదును రాజుగా ఇచ్చాడు సులోమను రాజుగా ఇచ్చాడంటే వాళ్ళు కోరుకున్నారు కనుక ఆ విధమైన పరిపాలన వాళ్ళకి ఇచ్చేశాడు మీ చావు మీరు చావండి అని చెప్పేశాడు కానీ ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి తన కుమారుని ద్వారా తెచ్చే రాజ్యం లోక సంబంధమైన రాజ్యం కాదు అది వాళ్ళకి అర్థం కాలేదు ఇష్టం లేదు లోక సంబంధమైన రాజ్యం దైవ పరిపాలన పరలోక సంబంధమైన పరిపాలన అక్కడ నుంచి ఆయన పరిపాలించాలి అది కేంద్రముగా ఈ లో ఈ లోకాన్ని పరిపాలించాలని దేవుడు అనుకున్నాడు ఆయన చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోలేదు పైగా ఎహెస్కేల్ గ్రంథంలో ముప్పై ఏడులో ఇరవై వచనం నుంచి ఏం రాయబడిందో చూడండి వాళ్ళు అపార్థం చేసుకున్నారు దీన్ని కూడా ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇట్లుండగా వారికి ఇలాగూ చెప్పుము ప్రభు అయిన యోహో సెలవిస్తున్నదేమనగా ఏ అన్ని జనులలో ఇస్రాయేలీలు చెదిరిపోయిర ఆయాన్ని అన్యజనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికిని రెండు జనములుగా రెండు రాజ్యములుగా ఉండకుండునట్లు ఆ దేశంలో ఇస్రాయలీల పర్వతముల మీద వారిని ఏకజ ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించదను ఈ వచనాలను కూడా వాళ్ళు అపార్థం చేసుకున్నారండి ప్రిలరా యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఇది జరగలేదు యేసుక్రీస్తు వల్ల ఇది జరగలేదని వాళ్ళు భావిస్తున్నారు యుధులు ఏం జరగలేదట లోకంలో దేశ లోక అంటే ప్రపంచ దేశాలలో ఇస్రాయేలీలు ఏ ఏ దేశాల్లో చెదిరిపోయారో వాళ్ళందరినీ దేవుడు సమకూర్చాలట ఎరుషులేములోకి యూదయ దేశంలోనికి ఇజ్రాయేల్ దేశంలోకి సమకూర్చుతాడట సమకూర్చిన తర్వాత వాళ్ళు రెండు జనములుగా ఉండకుండా వారి మీద ఒకే రాజును నియమిస్తాడట ఇది జరగలేదు కదా యేసుక్రీస్తు కాలంలో ఆయన ఏకమో చేయలేదు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన యూదుల్ని లేదా ఇస్రాయిలీల్ని చోటుకి తీసుకురాలేదు వారి మీద ఏక రాజుగా యేసుక్రీస్తు నియమించలేదు ఆయన ఎలా మెస్సేజ్ అవుతాడు యేసు ఏసు ఎలా మెస్సేజ్ అవుతాడు అని వాళ్ళ ఉద్దేశం ప్రిలరా ఈ మాటలు ఆత్మ ఆత్మ సంబంధమైన లేదా పరలోక సంబంధమైన దేవుని పరిపాలన గురించి దేవుడు మాట్లాడుతున్నాడని చాలామందికి అర్థం కాలేదంటే పైగా వాళ్ళు ఏమంటారు ఏమండి డెబ్బై సంవత్సరాల నుంచి యూదులందరూ ఒక చోటుకు వస్తున్నారండి డెబ్బై సంవత్సరాల క్రితమే అంటే నుంచి ఇప్పటికీ డెబ్బై సంవత్సరాల క్రితం నుంచే కదండి ఇజ్రాయెల్ దేశం మళ్ళీ ఫామ్ అవటం అందరూ కొంచెం ఆయా దేశాల నుంచి చేరుకోవటం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు పరిపాలన నెతన్యాహు కదండి వాళ్ళ ప్రధాని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అతని పరిపాలన అతని ప్రభుత్వం కూడా అండి మైనారిటీలో పడిపోయింది అతనికి సపోర్ట్ లేదు బలహీనమైన ప్రభుత్వంగా ఉంది ఈ నేతన్యాహ ప్రభుత్వం పడిపోతే నెక్స్ట్ అయ్యే పరిపాలిస్తాడనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది అనేక ప్రాంతాల నుంచి వదులు వస్తున్నారు ఒకే జన్మగా ఒక దేశంలో ఉంటాం ఇప్పుడు మెస్ఐ వస్తాడు అని వాళ్ళు అనుకుంటున్నారు ప్రిలరా ఇది లోక సంబంధంగా వాళ్ళు ఆలోచించి లేఖనాలు అర్థం చేసుకోనక ఏమండి అక్షర రూపంలో చూస్తున్నారు వాళ్ళు కానీ జకర్యా గ్రంథంలోనికి వచ్చేసరికి జకర్యా ఏం చెప్పాడో ఒకసారి మీరు చూడండి జకర్యా గ్రంథములో ఆయన ఏం చెప్పాడో ఒకసారి చూడండి జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరి ఆరో వచనం నుంచి చదువుదాం ఆరో వచనం నుంచి సైన్యములకు అధిపత్యకు యుహోవా సెలవిచ్చున్నదేమనగా దినముల ఎందు శేషించి ఉన్న జనులకి ఆశ్చర్యమని తోచినను నాకు ఆశ్చర్యమని తోచున ఇదే యుహోవా వాక్కు సైన్యములకు అధిపత్యకు యుహోవా సెలవిస్తున్నదేమనగా తూర్పు దేశంలో నుంచి పడమడి దేశంలో నుంచి నేను నా జనులను రప్పించి రక్షించి ఎరుశలేములో నివసించుటకే వారిని తోడుకొని వచ్చేదను వారి నా జనుల ఎందురు నేను వారికి దేవుడిన ఎందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును అన్నాడు ఈ వచనాలలో యూదులు అపార్థం చేసుకున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తూర్పు దేశంలో నుంచి పడమటి నుంచి అనేక దిక్కుల నుంచి యూదులను నా జనులను ఎరుషులేములో నేను తోడుకొని వస్తాను అంటే అది ఇప్పుడు జరుగుతుంది కనుక మెస్సయ్యా ఇప్పుడు వస్తాడు అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఈ రప్పించటం అనే కార్యక్రమం గురించి దేవుడు ఏం చెప్పాడో ఎనిమిదో వచనం చూడండి ఎనిమిదో వచ్చినం ఎరుషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను ఎరుషలేము అనగానే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పాలస్తీనాలో కనపడుతున్న ఎరుషలేము అందరూ భావిస్తున్నారు కాదండి ఆయన దాన్ని ఆత్మీయంగా చెప్తున్నాడు అనగానే నూతన ఎరుశ్యం గురించి చెప్తున్నాడు నూతన అనగానే సంఘమే తప్ప ఇప్పుడున్న ఆ పాలస్తీనా దేశంలో నేరుశలేం కాదండి యరుష్యలేమనగానే ఆ ఇజ్రాయెల్ దేశంలో నేరుశలేం కాదండి సంఘం అనే ఇరుశ్ల్యం గురించి మాట్లాడుతున్నాడు ఎలా చెప్పగలరంటారా ఆ తర్వాత చూడండి ఏమన్నాడు వారు నా జన్లయ్యుందుకి దేవుడినయ్యుందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును నీతి అనగా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు దేవుని నీతి సత్యము అనగా వాక్యం వాక్యమును బట్టి వాళ్ళందరినీ సమకూరుస్తానన్నాడు వాక్యమును బట్టి నీతి సత్యములను బట్టి అనగా వాక్యమును బట్టి అంటే ఆయా దేశాలలో ఉన్న ప్రజలందరినీ ఎరుషలేమను సంఘములోనికి వాక్యము ద్వారా సమకూరుస్తానని చెప్పాడు ఇక్కడ చక్రే గ్రంథంలో చెప్పబడిన మాటకు అర్థం ఇజ్రాయెల్ దేశంలోనికి ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన యూదులందరినీ తీసుకొస్తానని కాదు ఎందుకంటే ఆ యూదులు దేవునికి వ్యతిరేకులండి లేఖనాలు నమ్మరు మోషేను నమ్మరు యేసు ప్రభుయే చెప్పాడు మీరు మీ మీరు అబ్రహామును నమ్మరు మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని నమ్మరు మోషే లేఖనాలని నమ్మరు నన్ను నమ్మరు ఇలాగా యేసుక్రీస్తును నమ్మని లేఖనాలు నమ్మని మోషే లేఖనాలను నమ్మని పేరుకు మాత్రం మాకు మోషే గ్రంథం ఉందండి మాకు మోషే లేఖనాలు ఇచ్చాడండి మేము మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామండి మేము అబ్రహాం పిల్లమండి చెప్పుకుంటారు కానీ అబ్రహాములా బ్రతకరు ఆ మోసేలా బ్రతకరు ఆ మోషే ఇచ్చిన లేఖనాలను పాటించరు ఆ మోషే ఇచ్చిన వాక్యాన్ని అనుసరించరు అవన్నీ అనుసరిస్తే అసలు యేసుక్రీస్తుని వాళ్ళు సిలువ వేయకపోయి ఉందురు కనుక ఈ యూదులు అవిదేయులండి వాక్యానికి అవిధేయులు దేవుడు వాళ్ళని శపించాడు ఆ జనాంగమును శపించాడు జైశాలి గారి ద్వారా మీరు ప్రతి ఎపిసోడ్లో వింటున్నారు ప్రతి ఎపిసోడ్లో ప్ర ఈ ప్రపంచంలో ఎవరు ఈ సంగతులు చెప్పలేదండి యూదులు ఇస్రాయేలీలు ప్రస్తుతం శపింపబడిన జనులని దేవుని శాపానికి గురైన జనులని దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడని ఇప్పటి వరకు మనకు ఎవరు చెప్పలేదు జైశాలి గారు తప్ప జైశాలి గారి ద్వారా నిజం తెలిసింది కనుక యూదులను దేవుడు విడిచిపెట్టేశాడు ఎందుకు విడిచిపెట్టాడంటే ఇదిగో కారణం ఇదే వాక్యాన్ని అర్థం చేసుకోవటం లేదు చకర్యాలో నీతి సత్యములను బట్టి ఇది జరుగునన్నాడు అంటే ఆయా ప్రజలలో నుంచి వారిని సమకూర్చడం వాక్యమును బట్టి చేస్తానన్నాడే తప్ప మళ్ళా దేశంలో తీసుకొస్తాను కాదు ఆల్రెడీ ఆ దేశాన్ని చెప్పించాడు యేసుక్రీస్తు ఎరుసలేం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎరుసలేము చూసి దాని విషయమై ఏడ్చి ఎరుశలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరకు పంపబడిన నీతి మంతులను ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు ఉండుదానా నీ చుట్టూ మొట్ శత్రువు మొట్టడి దెబ్బ వేసి నీ చుట్టూ గట్టు కట్టి నీలో ప్రతివాన్ని మట్టిలో కలిపేస్తాడు నిన్ను సర్వనాశనం శాపం శాపమిచ్చాడు యేసుక్రీస్తు కనుక ప్రేమనే దేవుని పిల్లలారా రాజ్య పరిపాలన అనగానే ఎరుషలేమును ఈ ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎరుసలేం పట్టణంలో మరల రాజ్యము ప్రారంభమై ఒక దావీదు ఎలాగైతే సింహాసనం మీద కూర్చొని పరిపాలించాడో దావీది ఎలాగైతే యుద్ధాలు జరిగించాడో దావీదు ఎలాగైతే ఈ కార్యక్రమాలని చేశాడో అలా మళ్ళా మెస్ అయ్య వచ్చి చేస్తాడని లేఖనాలను వీళ్ళు అపార్థం చేసుకోవడం వలన వాళ్ళు అనుకుంటున్నవేమి యేసుక్రీస్తు వలన జరగడం లేదు జరగలేదు గనక వారి దృష్టిలో ఏసుక్రీస్తు మెస్ అయ్య కాదు ఇప్పుడు ఎవరు తప్పు లేఖనాలలో ఏం వ్రాయబడిందో అర్థం చేసుకొని ఆ యూదులది తప్పు లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి దానిని ఏసుక్రీస్తు మొదటి శతాబ్దంలోనూ తన జీవితకాలంలో నెరవేర్చాడు ఆయన లేఖనం ప్రకారం బెత్లహేమ్లో జన్మించాడు గలలీలోనే ఆయన పెరిగాడు లేఖనాల ప్రకారము ఆయన ఏమండి శిలువలో మరణించాడు లేఖనాల ప్రకారం మూడో దినాన లేచాడు లేఖనాల ప్రకారము ఆయన రాజ్యమును స్థాపించాడు నువ్వు రాజువా అని అడిగాడు పిలాత్తు ఏమన్నాడు దానికి నేను రాజును కాదు రెండవ రాకడలో వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాను అనలేదండి నీవన్నట్టు నేను రాజునే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు లోక సంబంధమైనది అయితే ప్రత్యక్షంగా ఉంటుంది నా రాజ్యం ప్రత్యక్షంగా ఉండదు అంటే కంటికి కనబడేది కాదు కనుక ప్రియులరా యేసుక్రీస్తు ఎలాంటి రాజ్యమును స్థాపించాడో ఎలాంటి పరిపాలన చేస్తున్నాడో లేఖనముల్లో వ్రాయబడినది ఎలాంటి రాజ్యము అతని భుజముల మీద ఉండారు రాజ్యభారం భారం ఎలాంటిదో అర్థం చేసుకొని యూదులు రాజ్యం తేలేదు కదా రాజ్య పరిపాలన ఏసు చేయటం లేదు కదా ఏసు రాజుగా రాలేదు కదా గనుక అతను మెస్ అయ్యే కాదు అని భావిస్తున్నారు అంటే ఈ విషయంలో కూడా వాళ్ళు లేఖనములను అపార్థం చేసుకోవడం వలననే యేసుక్రీస్తుని అంగీకరించలేకపోయారు ఇక మరొక కారణం ఏమిటంటే ఏమండి వీళ్ళకి ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినాలన్నా పండగలన్నా ఆచారాలన్నా సాంప్రదాయాలన్నా పద్ధతులన్నా మహా పిచ్చి మీకు తెలుసు కదా ఏసుక్రీస్తువును వెంబడిస్తున్నప్పుడు అనేక మార్లు ఆయన విశ్రాంతి దినమున స్వస్థపరిచాడని ఎంత గొడవ అండి విశ్రాంతి దినమున శిష్యులు వెన్నులు తుంచుకొని పొలంలో పడి వెళుతున్నప్పుడు వెన్నులు తుంచుకొని తిన్నారని ఎంత గొడవ అండి విశ్రాంతి దినమున పాటించటం లేదని ఎంత గొడవ చేసేవాళ్ళండి విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచాడని ఎంత దిన ఎంత ఎంత గొడవ చేసేవాళ్ళండి పైగా వీళ్ళకి ఎలాంటి ఆచారాలు సంతలోకి వెళ్ళొస్తే నీళ్లు చల్లుకుంటారట బిందెలకు బాప్తీజం ఇస్తారట పితరుల పారంపర్యాచారమును గై కొంటారట ధర్మశాస్త్రంలో కనికరము నీతి ఇవి ఉన్నాయండి ధర్మశాస్త్రంలో జ్ఞానముంది కనికరముంది నీతి ఉంది వాటిని విడిచిపెట్టేస్తారు ఈ ఆచారాలు ఉన్నాయే అవి మాత్రం చాలా నిష్టగా పాటిస్తారు ఆర్థోడెక్స్ జ్యూస్ అంటారు వాళ్ళని చాలా నిష్టగా ఉంటారు ఆ విషయంలో చేయవలసిన ఏమో అవసరమైన దాన్ని ఏమో పట్టించుకోరు కనికరము నీతి న్యాయము జ్ఞానము ధర్మశాస్త్రంలో తీసి పడేశారు కానీ ఆచారాలు అందుకే యేసుప్రభు అన్నాడు అయ్యో అందులోని శాస్త్రులారా పరిచయలారా మీరు జీలకర్రలోను సోపులోను పదవ భాగం చెల్లించి మిగతా వాటన్నింటినీ న్యాయతిని న్యాయమును కనికరాన్ని వదిలేస్తారు మీరు ఎలాంటి వాళ్ళంటే దోమ లేకుండా వడియగట్టి ఒంటెను మింగువారు మీరే దోమ లేకుండా వడియగడతారట కానీ ఒంటెను మింకి వేస్తారట వీళ్ళు ఎలాంటి వేషధారులు అంటే గిన్నెను పళ్ళెమును వెలుపట శుభ్రం చేస్తారట కానీ లోపల శుభ్రం చేసుకోరట ఏమండి ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలను అండి యేసు ప్రభు పట్టించుకోలేదండి ఈ శరీర సంబంధమైన ఆచారాలను సాంప్రదాయాలను అంటే వాళ్ళ ఉద్దేశంలో ఒక విశ్రాంతి దినం యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని పట్టించుకోనట్లుగా మనం అనేక లేఖనాలలో చూడగలం చూద్దాం అది కూడా వాళ్ళకు ఒక కారణం అండి ఆయన మెస్సయ్యే కాదు మెస్సే అయితే ధర్మశాస్త్రాన్ని ఎందుకు ధిక్కరిస్తాడు ఎందుకు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు కనుక అతను మెస్సే కాదు అని వాళ్ళ ఉద్దేశం యోహాను సువార్త ఐదవ అధ్యాయము పదహారవచనము మరియు పద్దెనిమిదవ వచనం చదవండి యోహాను సువార్త ఐదవ అధ్యాయము పదహారవ వచనము మరియు పద్దెనిమిదవ వచనం ఈ కార్యమును విశ్రాంతి దినమున చేసినందున ఏ కార్యము నీవుని పరిపెత్తుకొని లేచి నడు అని పక్షవాయువు గలవాన్ని విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు వాళ్ళు ఏమంటున్నారు చూడండి చదవండి ఆ మాటని ఈ కార్యమును విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరీ ఇక రెండవ మాట పద్దెనిమిదవ వచనం ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవల్నని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి విశ్రాంతి దినాచారమును మీరుటయే గాక మీరుట మాత్రమే గాక అంటే విశ్రాంతి దినాచారాన్ని ఏం చేశాడు యేసుక్రీస్తు మీరాడు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడు ఇది యూదులకు నచ్చలేదండి ఆయన చంపాలనుకున్నారు విశ్రాంతి దినాచారం మీరుతున్నాడు పైగా తండ్రి అని చెప్పుకుంటున్నాడు దేవుణ్ణి దేవుడితో సమానం చేసేసుకుంటున్నాడు ఇకపోతే ఆయన వాళ్ళ పండగలను కూడా ఎక్కువ పట్టించుకున్నట్లుగా మనకు కనబడదండి పండగలను కూడా పట్టించుకోలేదండి చూస్తారా పండగలను పట్టించుకోలేదన్న ఆ ఆవచనలు కూడా చూ యోహాను సువార్త పదకొండు చదువుదాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయం యాభై నాలుగు నుంచి చదువుదాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయం యాభై నాలుగు నుంచి కాబట్టి యేసు యూదుల అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండే అరణ్యమునకు సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయి మన ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండేను గనక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకునేటకై పస్కారాపము రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి ఇరుషులు వచ్చిరి వారు యేసును వెదుకుచూ పల్లెటూర్ల నుంచి పండుగొచ్చేసారు వీళ్ళు ఏమండి సామాన్య జనులే వస్తే బోధకుడైన వాడు ముందుగా రావాలి కదా ఈయన రాలేదు ఈయన కనబడలేదు వారు యేసును వెతుకుచు దేవాలయంలో నిలబడి మీకేంత వస్తుంది ఆయన పండుగకు రాడా ఏమీ అని ఒకడితో ఒకడు చెప్పుకొని ఆయన పండగకు రాడా అంటే ఏసుక్రీస్తు పండుగకు ప్రయారిటీ ఇచ్చినట్టుగా కానీ ముందుగా అందరికంటే ముందుగా వచ్చినట్లుగా కానీ పండగల చాలా నిష్ఠగా అట్లుగా గాని మనకు కనబడదు వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి పండగ రాడా ఆయన ఏంటి కనబడలేదు ఇప్పటికీ రాలేదు ఏంటి పండుగకు రాడా అని వాళ్ళు చెప్పుకుంటున్నారట ఇక మరొక వచనాన్ని మనం చదవగలిగితే ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం అదే యోహాను సువార్త ఏడవ అధ్యాయం పద్నాలుగ వచ్చనం సగము పండుగ అయినప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి పండగ ఎప్పుడొచ్చాడట ఆయన ఆయన పండగ ఎప్పుడొచ్చాడు సగము పండుగ అయినప్పుడు అంటే యూదులు చేసే ఆచారాలలో యూదులు చేసే పితృపారంపార్య ఆచారాలలో యేసుక్రీస్తు వాళ్లతో కల సేడు అనేది క్లియర్గా ఉంది వాళ్ళ ఆచారాలను నిష్టగా ఆయన పాటించటం లేదు వాళ్ళ సాంప్రదాయాలను ఆయన గౌరవించట్లేదు ఇక పండుగకు కూడా సగంలో వచ్చాడండి మీరు ఆలోచించండి దాని మీద ఆయనకి ఎంత గౌరవం ఉంది ఇవన్నీ కూడా అండి యూదులకు కోపం తెప్పించాయండి ఆయన్ని మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించడం లేదండి వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ఎంత పిచ్చంటే మాకు అందరికంటే ముందు మా గ్రంథం ఉంది ఏమండి వాళ్ళు చాలా గర్విష్ఠండి మా గ్రంథం ఉంది మా గ్రంథం ఉంది మా గ్రంథం ఉంది అన్ని జనులను అంటరాని వాళ్ళుగా చూస్తారు కానీ ఏసుక్రీస్తు మాత్రం వాళ్ళ ఆచారాలు వాళ్ళ సాంప్రదాయాలు పట్టించుకోలేదు ఎందుకు ఏమండి దేవుడు చెప్పినవి యేసుక్రీస్తు గ్రహించాడు కానీ వాళ్ళు గ్రహించలేదండి వాస్తవానికి ఇస్రాయలీల పండుగలు కానీ వాళ్ళ అమావాస్య దినాలు కానీ వాళ్ళ విశ్రాంతి దినాలు కానీ వీటి విషయంలో దేవుడు విసిగిపోయాడు అండి పాత నిబంధనలు ఎన్నోసార్లు చెప్పాడు వాళ్ళు పండుగలు ఎలా చేస్తున్నారో మీకు తెలుసు కదండి చిత్తశుద్ధి లేదండి వాళ్ళ హృదయాలను శుభ్రం చేసుకోవటం లేదండి వాళ్ళ బ్రతుకులను మార్చుకోవటం లేదండి కానీ పండుగ అంటే మాత్రం బ్రహ్మాండంగా వచ్చేస్తున్నారంటే మీకు తెలుసు కదండి ఈరోజు మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్ అయితే తెల్లవారు లేస్తే పండుగ అంటారు సామెత కదండి తెలుగువాడికి తెల్లవారు లేస్తే పండుగ భారతదేశంలో పండుగ ఈ పండుగలను మీరు ఒకసారి చూడండి భక్తి ఉంటుందా పండగ అంటే తినడం త్రాగటం గెంతటం ఎంజాయ్ చేయటం సుఖించడానికి తినడానికి త్రాగడానికి ఆలవాలముగా మారిపోయాయి ఈరోజు పండుగలు మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం ఒకనాడు ఇస్రాయేలీలు కూడా అలాగే మారిపోయారంటే వాళ్ళు పాపం మానటం లేదు మనుషులు మారటం లేదు వాళ్ళ హృదయాలు మార్చుకోవటం లేదు దేవుని యందు విధేయత కలిగి బ్రతకడం లేదు దేవుని ఆజ్ఞలంగీకరించటం లేదు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు కానీ పండగంటే మాత్రం వచ్చేస్తున్నారు దేవుడు వాళ్ళ పండుగల విషయమై ఏం చెప్పాడో మీరు చూడండి యష్యా గ్రంథం వాళ్ళ పండగలను గూర్చి దేవుడు ఎలా అసహించుకున్నాడో మనం చూడగలిగితే యశాగ్రంథం మొదటి అధ్యాయము యశాగ్రంథం మొదటి అధ్యాయము పదమూడవచనం నుంచి చదువుతాను జాగ్రత్తగా వినండి మీ నైవేద్యం వ్యర్థం అది నాకు అసహ్యమైన అసహ్యం పుట్టించు తూపార్పణము దాన్ని తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కోట ప్రకటనయు జరుగుతున్నవి పాపుల గుంపు కూడిన పండగ సమాజమును నేను ఓర్చాలను ఉత్సవం అంటే పండుగ పాపుల గుంపు కూడిన పండుగ సమాజం పండగలో ఎవరు ఉన్నారట పాపులు పాపులు పాపుల గుంపు పాపుల గుంపు ఉత్సవ సమాజము నేను ఓర్చజాలను వాళ్ళ ఉత్సవ దినాలను దేవుడు ఇష్టపడటం లేదండి ఎందుకు వాళ్ళలో మార్పు లేదు కానీ పండగ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళ పాపాన్ని మానుకోవటం లేదు కానీ ఆ పండుగ పేరు చెప్పి మరింత పాపం చేస్తున్నారు ఆముసు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి మీ పండుగ దినములను అసహించుకొను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములను కలుగు వాసనను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణించనొల్లను ప్రేమైన దేవుని పిల్లలారా చూసారా ఇకపోతే హోషయ గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం చూడండి హోషయ గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును మరలా చదువుతున్నాను దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామకాలములను మాన్పింతును మాన్పింతును పిల్లరా ఇస్రాయేలీలు చేసే పండుగలు ఉత్సవ దినాలు విశ్రాంతి దినాలు వాటిలో పాపము జరుగుతుందే తప్ప దేవునికి ఇష్టమైనది ఏది లేదు అలాంటి ఉత్సవ దినాలను దేవుడు మాన్పిస్తానన్నాడు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇస్రాయేలీల ఉత్సవ దినాలలో కానీ ఇస్రాయేలీల విశ్రాంతి దినములలో కానీ యేసుక్రీస్తు ఎందుకు వారితో పాటు లేడో ఎందుకు వాటిని అంతగా పట్టించుకోలేదు మీకు అర్థమైపోతుంది కనుక ఇవేవి పట్టని మూర్ఖులైన యూదులు యేసుక్రీస్తుని మెస్సేగా అంగీకరించలేదు అందుకే వాళ్ళు ఇంకో మెస్సే కోసం ఎదురు చూస్తున్నారు ఇంకో మెస్సే కోసం ఎదురు చూస్తున్నారు ఏం చేయాలండి వీళ్ళని మీరే చెప్పండి ఇలాంటి దుర్బోధలను మీరు ఖండించాలి ఈరోజు ఇస్రాయేల్ దేశం అంటే దేవుని ప్రజలు వాళ్ళు దేవుని పిల్లలు వాళ్ళు దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు అని క్రైస్తవుల దేశాలు క్రైస్తవులు కూడా వాళ్ళకి సపోర్టుగా నిలిచారు దేశాలు గారి మాటలు మీరు వింటున్నారు కదా దేవునికి విరోధులైన యూదులు వాళ్ళు విరోధులయ్యారండి ఎందుకంటే లేఖనముల ప్రకారము ఏ క్రీస్తు తమను కాపాడడానికి వచ్చాడో ఎవరు మెస్సయ్యగా వచ్చారో ఆయనను అంగీకరించలేదు జీవాధిపతిని తిరస్కరించారు ఆయన మరణానికి అప్పగించారు ఆయన్ని సిలువేసి చంపేశారు ఎప్పటికీ అండి ఇప్పటికీ ఆ యూదులు బైబుల్ ఏమండి ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయి మీరు బైబిల్ తీసుకొని ప్రకటిస్తాను అంటే కొట్టేస్తారండి trying to attend the concert. They started by screaming, uh, pushing. Several people were hit, some were cut in the face. They broke glass, they damaged property. Um, they were kicking, they were hitting, they were cornering people. They pushed several up against the wall. They pushed down several women as well. They threw water bottles, they spit on a lot of people. And in the end, they started uh, spraying pepper spray. Some of the protesters held a sign from the far right fringe group, Le Havah, that opposes contact with non-Jews and a Christian presence in Israel.

గనక ప్రియులరా ఇలాంటి మూర్ఖులు బైబుల్ను కాదన బైబుల్ను అంగీకరించగలరా బైబుల్ను నమ్మగలరా లేఖనములను అర్థం చేసుకోగలరా ధర్మశాస్త్రము పిచ్చి పాత నిబంధన పిచ్చి వాళ్ళల్లో ఉండిపోయింది చివరిగా రెండవ కోరింత మూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చనం చదవండి చివరిగా రెండవ కోరింతి మూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినం మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది వారి మనస్సులు కఠినం ఎంత చెప్పినా ఎవరు చెప్పినా అంగీకరించక తమ కళ్ళ ముందుకొచ్చిన తమలో పుట్టిన తమ ముందు పెరిగిన యేసుక్రీస్తు గురించి ఎన్నెన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారండి ఇప్పటికీ ఆ దుర్మార్గులు యేసుక్రీస్తు గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారండి ఒకడేమో యేసుక్రీస్తు తల్లి ఆ రోమా సైనికుడితో వ్యభిచరించడం వల్ల యేసుక్రీస్తు పుట్టాడని ఆదౌర్భాగ్యులే పుస్తకాలు రాశారు మరికొందరైతే యేసుక్రీస్తు నరకానికి వెళ్ళిపోయాడని రాస్తున్నారు మరికొంతమంది అయితే యేసుక్రీస్తు కేవలం ప్రవక్తను రాస్తున్నారు వీళ్ళందరికీ తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది నిజంగా ఈరోజు మనం అదృష్టవంతులు అండి ఆయన స్వజనులలో మనం ఆయన మనం పుట్టలేదు ఆయన జన్మించిన యూదులతో పాటు మనము జన్మించలేదు కనుక ఈరోజు మనం అదృష్టవంతులు ఏమో ఈరోజు ఆయనతో పాటు ఆయన స్వజనులలో యూదులుగా మనం ఒకవేళ ఆ రోజు మనం పుట్టుంటే లేదా ఈరోజు అయినా పుట్టుంటే ఆయనను ఆయన నమ్మని వారిగాని మిగిలిపోయేవాళ్ళం ప్రేమని దేవుని వారులరా అన్ని జనులలో పుట్టి భారతీయులుగా పుట్టి ఈరోజు ఆయన స్వజనులు అంగీకరించని రక్షణను ఈరోజు మనం అంగీకరించి మనం అదృష్టవంతులు అయ్యాం అందుకే మొదటి వారు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వార అగుదురు అన్నాడు ఈరోజు ఆ భాగ్యాన్ని మనం దక్కించుకున్నాం గనుక ప్రియులరా ఇప్పటికీ ఆ యూదులు అబద్ధాలను కల్పిస్తూ ఇప్పటికీ ఆ యూదులు లేని బోధలను పుట్టించి ఎవరో మెస్సేజ్ వస్తాడట ఇంకా ఏమండి మెస్సేజ్ వస్తాడా రాజ్య పరిపాలన చేస్తాడా దేవాలయం తిరిగి కట్టబడుతుందా ఇవన్నీ అబద్ధం అండి జరగదు ఇది జ్ఞానము లేని అగ్రదేశాలు అమెరికా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ అల్లుడు ఒక యూదుడు ఏమండి వీళ్ళందరినీ ఏకం చేసి రాజ్యాధికారం తేవాలని ప్రయత్నిస్తున్నారు అందుకే కరోనాతో చావగొడుతున్నాడు చితక్ కొడుతున్నాడు అది వాళ్ళకి అర్థం కావటం లేదు యేసుక్రీస్తు నమ్మండి ఆయన అంగీకరించండి ఆయన పాదాల మీద పడండి ఇప్పటికైనా అమెరికాని ఆయన కాపాడతాడు ఎప్పటికైనా క్షమిస్తాడేమో ఇజ్రాయెల్ దేశాన్ని క్షమిస్తాడేమో చైనా దేశాన్ని క్షమిస్తాడేమో పాదాల చెంతకు రండి యేసుక్రీస్తుని అంగీకరించరా అయితే మరొక మాటను చివరిగా మీకు చూపించాలనుకుంటున్నాను కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చదువుదాం ఎనిమిదవ వచనం యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాట ఇది నన్ను అడుగుము నీకు జనములను స్వాస్థ్యముగా భూమి దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను ఇనపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా అమెరికా రాజు ఇజ్రాయేల్ రాజు చైనా రాజు భారతదేశపు రాజు రాజులారా వివేకులై ఉండండి భూపతులారా బోధ నేర్చుకోండి బోధన ఉందండి భయభక్తులు కలిగి హో సేవించుడి గడగడ వణుకు చూ సంతోషించుడి నా కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి ఆయన కుమారుడు క్రీస్తుని ముద్దు పెట్టుకొనుడి అంగీకరించండి లేని ఎడల ఆయన కోపం ఆయన కోపించును లేని ఎడలాయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు త్రోవ తప్పి నశించెదరు వీళ్ళరా ఇప్పటికైనా మీరు అంగీకరించండి కుమారుని ముద్దు పెట్టుకోండి యేసుక్రీస్తుని అంగీకరించండి లేకపోతే ఆయన కోపం రగులుతుంది ఈరోజు ప్రపంచ దేశాలు ఆయన కుమారుడైన క్రీస్తుని ముద్దు పెట్టుకోలేదు సరి కదా ఆయనను తిరస్కరిస్తున్నారు ఆయన హేళన చేస్తున్నారు ఆయన అవమానపరుస్తున్నారు తన కుమారుణ్ణి అవమానపరిచిన దేశాలను వాళ్ళకు అవమానమే మిగిలిపోయింది వాళ్ళ మానమును వారి ముఖముల మీద మానమును కనబడ చేస్తున్నాడు వారి చెంగులు వారి ముఖం మీదకి ఎత్తుతున్నాడు ఎవరిని ఎవరు క్రీస్తుని ధిక్కరించారు ఒక చైనాను చూడండి ఒక అమెరికాను చూడండి ఒక ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి ఒక సిరియాని చూడండి ఎవరు క్రీస్తును వ్యతిరేకిస్తున్నారో వారి వారి చెంగులు వారి ముఖం మీదకి ఎత్తుతున్నాడు వారి మానమును కనబడి చేస్తున్నాడు వాళ్ళని అవమానిస్తున్నాడు ఇది దేవుని వలన జరుగుతుంది మీరు క్రీస్తుని అంగీకరించారా ఈ దేశాలు బాగుపడతాయి రక్షింపబడతాయి క్రీస్తును అంగీకరించలేదా సర్వనాశనం తప్పదు క్రీస్తే మెస్సయ్య ఆయన వచ్చి రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఆయన రాబోతున్నాడు రెండవ రాకడలో అది ఎప్పుడూ ఎవరు డేట్ చెప్పలేరు అప్పుడు వస్తే మేఘమండలమున మీద ప్రభువుని ఎదుర్కొనేటకు మనం కొనిపోబడతాం రాజ్యం ఇప్పుడు జరుగుతుంది ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఎన్నో వాస్తవాలు లేఖనములలో వ్రాయబడి ఉన్నను అర్థం చేసుకోనని మూర్ఖులు యూధులు మీ కుమారుడు మెస్సయ్యగా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినా జ్ఞానము అర్థం కాని ఆత్మజ్ఞానము లేని దౌర్భాగ్యులైన వారు ఆయన అంగీకరించక వేసి చంపి ఆయనను అంగీకరించక మరి ఒకరి కోసం ఎదురు చూశారు సత్యమును నమ్మని ప్రతివాడు అబద్ధము చేత మోసపోతాడు అన్న వాస్తవాన్ని మరలా మరొకసారి మీరు రుజువుపరుచున్నారు మా కళ్ళ ముందు సత్యమును నమ్మలేదు గనక దుర్నీతిని నమ్మునట్లు మోసము చే శక్తిని మీరు ఆ యూదులకు పంపించారు అందుకే వాళ్ళు మోసపోతున్నారు ఇదిగో గదిలో ఉన్నాడన్న నమ్మకండి అరణ్యంలో ఉన్నాడన్న మీరు వెళ్ళకండి అని మీ కుమారుడు చెప్పిన మాట ఇంకా వాళ్ళకు అర్థం కాలేదు వాళ్ళ మనసులకు ఎక్కలేదు తండ్రి మమ్మల్ని భాగ్యవంతులు చేశారు అన్ని జనులుగా పుట్టినా ఆ మహా లోకానికి మమ్మల్ని వారసులు చేశారు ఆ మహా జ్ఞానానికి వారసులను చేశారు ఈ తరంలో మీ కుమారుడు జయశాలి గారిని మీరు పుట్టించి ఆ మహాభాగ్యం మాకు అందించినందుకే మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి ఆయుర ఆరోగ్యాలతో నింపండి తండ్రి విదేశాలలోను స్వదేశంలోనూ ఉన్న సంఘమును జ్ఞాపకం చేసుకోండి కరోనా బారిన మీ బిడ్డలు పడకుండా కాపాడండి ఎంతమంది అయితే మీ పిల్లలు మీ సత్యం కొరకు సంఘములో ఉండి ప్రయాసపడుతున్నారు ప్రతి బిడ్డను మీ చల్లని రెక్కల క్రింద కాపాడండి తండ్రి ఎవరైనా మీ పిల్లలు ఒకవేళ వ్యాధి బారిన పడినా మీరు వారిని రక్షించండి వారిని మీరు స్వస్థపరచండి ప్రపంచంపై రగులుచున్న మీ కోపాన్ని నాయన మీరు కొంత తగ్గించుకోమని ప్రాధేయపడుతున్నాం మీరు కృప చూపించమని జాలి చూపించమని ఆర్థిస్తూ ఉన్నాం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి ఆ దేశాల్లో ఉన్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనలు ప్రిల్లరా మరి కరోనా విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను చేస్తున్న నియమాలను మీరు తప్పనిసరిగా పాటించండి ఎవరు నియమాలను ఉల్లంఘించవద్దు సంఘమంతా కూడా ఆసక్తిగా బైబిల్ చదవండి ప్రార్థించండి మరి మీ తోటి వారితో మీరు సామాజిక దూరం భౌతిక దూరం పాటించండి ఇళ్లలోనే క్షేమంగా ఉండండి మరి శానిటైజర్స్ ఉపయోగించండి మీ సంఘంలో ఉన్న భేదలను జ్ఞాపకం చేసుకొని మరి వారి ఆకలి తీర్చమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరి చాలామంది సహాయం చేస్తున్నారు సంఘంలో ఉన్న సేవకుల కొరకు భేదాలైన సేవకుల కొరకు భేదలైన సంఘం కొరకు చాలామంది సహాయం చేస్తున్నారు చాలామంది నాకు సహాయం అందించగా మరి నేను అనేక మందికి వారి ఇచ్చినటువంటి సహాయాన్ని అందించాను మరి పేర్లు చెప్పను కానీ ఎవరెవరైతే మరి ఆర్థికంగా కానీ లేదు నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ బియ్యం కానీ ఇచ్చి మరి దేవుని పిల్లలను ఆదుకున్నారో వారిని దేవుడు దీవించునుగాక మరికి హృదయపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ దయచేసి బైబిల్ మెసేజెస్ అనే ఈ నూతనమైన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి దేవుని వాక్యాన్ని అనేకులకు వినిపించండి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చండి థ్యాంక్ యూ